అంకెలు సంఖ్యలు మరియు స్థాన విలువ బోధనలో మనం ముఖ్యంగా ఉపయోగించే బోధనోపకరణాలు బేస్ 10 బ్లాక్, పసుపు క్యూబులు, బ్లూ రాడ్లు, ఆకుపచ్చ ప్లేట్లు మరియు ఎరుపు క్యూబ్ ఉపయోగిస్తున్నాము. మనం వీటిని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఈ పసుపు క్యూబులు, నీలి రాడ్లు, ఆకుపచ్చ పలకలు మరియు ఎరుపు క్యూబ్, ఇదే భావనను అబాకస్ ఉపయోగించి కూడా నేర్పించవచ్చు. అబాకస్, ఇది అబాకస్ స్టాండ్ మరియు అబాకస్ రింగులు, పసుపు రింగులు, నీలం రింగులు, ఆకుపచ్చ, ఎరుపు మరియు తెలుపు రంగులు ఉన్నాయి. దయచేసి గమనించండి, పసుపు క్యూబులు, నీలి రాడ్లు, ఆకుపచ్చ పలకలు మరియు ఎరుపు క్యూబ్, ఇన్ని రంగుల నమూనాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని వివరంగా అర్థం చేసుకుందాం. ఇంకొక టిఎల్ఎం ప్లే మనీ. ఇందులో మనకి వివిధ రకాల కరెన్సీలు, 2000 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 1 రూపాయి ఉన్నాయి. స్థాన విలువను బోధించేటప్పుడు మనం 5 రూపాయల్ని లేదా 2 రూపాయల్ని, 50 రూపాయల్ని మరియు 2000ని కూడా మనం వాడము. కాబట్టి వాటిని మనం పక్కన ఉంచేద్దాం. పిల్లలకి ఇది అవసరం లేదు. వారికి 1 రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల విలువలు మాత్రమే అవసరం. మనం వాటిని ఉపయోగిస్తాం. 1000 రూపాయలు ఇప్పుడు ఉపయోగంలో లేవని మీరు అడగవచ్చు. అయితే మనం ఈ కరెన్సీని, స్థాన విలువ అనే భావనని వారికి విడమర్చి చెప్పడానికి ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఆట డబ్బుతో బోధించేటప్పుడు మనం వాటిని ఉపయోగిస్తాము. మీరు పిల్లలకి 1000 రూపాయలు ఇంతకుముందు వాడుకలో ఉంది, కానీ ఇప్పుడు అది వాడుకలో లేదు, మనం పాఠం కోసం మాత్రమే దీనిని వాడుతున్నాము అని చెప్పవచ్చు. మరొక అభ్యాస సాధనం స్థాన విలువ స్ట్రిప్స్. మీరు కూడా వీటిని గమనిస్తే బేస్ 10 బ్లాకుల మాదిరిగానే వివిధ రంగులు ఉన్నాయి. పసుపు, నీలం, ఆకుపచ్చ మరియు ఎరుపు. ఈ రకంగా ఈ వస్తువులను ఉపయోగించి మనం ఎలా బోధిస్తామో చూద్దాము. మనం పాచికలను కూడా ఉపయోగిస్తాము. ఈ పాచికలు ప్రత్యేక అభ్యాస సాధనాలు. మన దగ్గర నీలం, ఆకుపచ్చ, పసుపు పాచికలు మరియు తెలుపు పాచికలు ఉన్నాయి. వీటి యొక్క ప్రత్యేకతను ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. వీటన్నిటినీ మనం స్థాన విలువ మ్యాట్ ఉపయోగించి, ప్లేస్ వాల్యూ మ్యాట్ అని అంటాము, దాన్ని ఉపయోగించి మనం బోధిస్తాము. ఈ నిలువు వరుసలు 1, 10, 100, 1000గా విభజించబడ్డాయి. దీనిని ప్లేస్ వాల్యూ టేబుల్ అని కూడా అంటారు. మనం దాన్ని స్థాన విలువ మ్యాట్ అని పిలుస్తాము. మనం ఇంతకుముందు చూసిన రంగులు, అవే రంగులు ఇక్కడ కూడా చూడవచ్చు. పసుపు రంగు, నీలం రంగు, ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు, అవే రంగులు ఇక్కడ కూడా సూచింపబడ్డాయి.